లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్గా దానిపైన ఒపీనియన్స్ ఏర్పడుతూ వచ్చాయి ప్రజలకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ ఎప్పుడైతే ట్రైలర్ కానీ స్టార్ట్ అయింది అండ్ ఇట్ ఈస్ అబౌట్ టు రిలీజ్ అన్నప్పుడు మీరు యునో యువర్ ప్రొడ్యూసర్ అండ్ జగన్ ఇద్దరు కలిసిన పిక్ని ట్విట్టర్లో షేర్ చేశారు. వాట్ ఈస్ దాట్ అంటే ఎందుకు షేర్ చేయాల్సి వచ్చింది? ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ? ఎందుకు చేయకూడదు? ఆఫ్ కోర్స్ ఫర్ పబ్లిసిటీ. ఓకే, ఫర్ పబ్లిసిటీ. దట్ ఈస్ ఓన్లీ ఫర్ పబ్లిసిటీ. ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఐ డు ఇస్ ఫర్ పబ్లిసిటీ. ఓకే, సో ఈ మూవీ వెనకాల వైఎస్ఆర్సిపి కావాలని ఉండి చేస్తుంది అన్న ఇంపాక్ట్ ప్రజలకి చూపించాలనుకుంటున్నారా? జనరల్గా ఏంటంటే ఇట్స్ లైక్ అన్బయాస్డ్ అని చేయాలనుకుంటారు మూవీ వచ్చేటప్పటికి. అన్బయాస్డ్ అనేది ఎవరు నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎవరు ఏం చెప్పినా ఎవరు నమ్మేది అది నమ్ముతారు ఫైనల్ గా. ఓకే, ఎస్ దిస్ ప్రొడ్యూసర్ హ్యాపెన్ టు బి వైసీపీ గా, ఈ నోస్ జగన్. ఓకే, అది నేను షేర్ చేశాను. ఓకే, నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ మేడ్ ద ఫిల్మ్ వాట్ ఐ బిలీవ్ టు బి ద ట్రూత్. ఓకే, అది వైసీపీ ప్రొడ్యూసర్ అన్నా ఎక్స్సీపీ ప్రొడ్యూసర్ అన్నా అస్ అన్నోన్ ప్రొడ్యూసర్ అన్నా కూడా ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. వాట్ ఐ మేడ్ విల్ నాట్ చేంజ్. ఓకే, ఇంకోటి దిస్ ఇస్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ కాంగ్రెస్ ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు వైసీపీ ఇన్ ద రిమోట్ పాసిబుల్ వే స్టోరీ పరంగా. ఓకే, అప్పుడు ఒక పర్టికులర్ వర్గాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ నెగిటివ్గా చూపిస్తున్నారని మీరు అనుకుంటే నాట్ ఓన్లీ వైసీపీ దాన్ని ఇట్ విల్ ఫేవర్ బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు, అన్నోన్ పొలిటికల్లీ లేని వాళ్ళు కూడా అవ్వచ్చు. అది వేరే విషయం. బట్ ఐఎమ్ ట్రూత్ఫుల్ టు వాట్ హ్యాపన్ దట్ టైమ్. ఓకే, సో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తీయాలి అని మీరు అనుకోవడానికి యూనో ఈ స్టోరీలు మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ కదా. వన్ ఇస్ ద రిలేషన్షిప్ ఎన్టీఆర్ అండ్ లక్ష్మీపార్వతి, అండ్ సెకండ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ వీళ్ళందరూ ఎంత ఎఫెక్ట్ అయ్యి దాన్ని ఒక పథకం ప్రకారం ఇన్పుట్ ఎలా పుడిచారు అనేది ఒక పాయింట్. థర్డ్, ది ట్రామాటిక్ డెత్ ఆఫ్ ఎన్టీఆర్ ఇన్ హిస్ లాస్ట్ డేస్. ఆల్ దీస్ త్రీ రన్ కంకరెంట్లీ. Okay. And they all three are equally important. Okay. Yeah. So, idi di sir. What about your next project, sir? I'm still scripting. I'm not. I was concentrating completely on this. Let's okay. See. Yeah. So, inka decide cheskoledha. Okay. So, Lakshmi's entire movie vachetappudiki, you know, publicity wise chusukunnatlayite ganaka andaru dani kosam wait chestunnaru literally. Asalu Varma em chupichadi movie lo. So, kontamandi itla antunnaru, kontamandi negative antunnaru, kontamandi positive antunnaru, and so కేవలం ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తే యూనో కమర్షియల్గా సక్సెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం కూడా ఈ ఎలక్షన్స్ ముందు ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఒక కారణం అని చెప్పేసి అంటున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ రాజకీయాలు తీసేస్తే కనుక ఈ మూవీ సక్సెస్ అవ్వాలంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వాలి కమర్షియల్గా అని చెప్పేసి ఒక వర్షన్ వినిపిస్తుంది. మీరేం చెప్తారు దాన్ని? ఇప్పుడు ఎనీ ఫిలిం వన్స్ ఇట్ ఈస్ డన్ ఇట్ విల్ బి రిలీజ్ అండ్ లుక్ ఫర్ టాపిక్ అంటే ఇప్పుడు సంక్రాంతి అప్పుడు సరదా సినిమాలు ఆడతాయంట, లేకపోతే ఏదో యానివర్సరీ వస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ డే రిలీజ్ చేస్తే బాగుంటుంది ఏదో ఉంటుంది. సో అలాగే సిమిలర్లీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఫిల్మ్ ఒకటి, రెండోది ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇవాళ ఎలక్షన్స్లో కూడా ఉన్నారు కొంతమంది. ఆ ఆస్పెక్ట్లో ఆబ్వియస్లీ ఐ వాంట్ ద స్క్వీజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్. ఓకే, సో ఈ మూవీకి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక ఆర్టిస్ట్ని ఎక్కడి నుంచి పిక్ చేశారు, ఎలా పిక్ చేశారు? బికాస్ ఆ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాడీ లాంగ్వేజ్ చూసుకుంటే ఒకలా ఉంటుంది, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, అండ్ లక్ష్మీ పార్వతి గారు, సో వాళ్ళని స్టడీ చేశారా లేకపోతే ఈ ఆర్టిస్ట్ని వాళ్ళతో ట్రావెల్ చేశారా? ఓకే, అండ్ దే డిడ్ లాట్ ఆఫ్ యాక్టింగ్ వర్క్ షాప్స్ అండ్ ఐ వుడ్ గివ్ 100% క్రెడిట్ టు ద యాక్టర్స్. ఓకే, సో ఈ మూవీ కాకుండా చూసుకున్నట్లయితే కనుక ఒక వీడియో వైరల్ అయింది లాంగ్ బ్యాక్, ఒక చంద్రబాబు నాయుడు లాంటి ఒక క్యారెక్టర్ ఒక హోటల్లో సంథింగ్ ఇనిషియల్లీ వాంటెడ్ అంటే ఐ వాస్ వెరీ ఇంప్రెస్ విత్ వే, బట్ నేను కలిసిన తర్వాత హి ఇస్ నాట్ ఎన్ యాక్టర్. ఓకే, అండ్ ఐ నీడెడ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ ఫర్ ద రోల్, సో దట్ ఇస్ ద రీజన్ ఐ టుక్ సీదేజ్. ఓకే, హి ఇస్ నాట్ ఎన్ యాక్టర్ అందుకని అతను పక్కన పెట్టేశారు. సో ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి మీరు ఒక వన్ వర్డ్ లో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వెన్నుపోటు. ఓకే, ఇది కాకుండా ఇంకేం లేదా మూవీలో? వెన్నుపోటు తప్ప ఇంకేం లేదా? దగ ఈ రెండు మేము వింటూనే వస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దీస్ టు లవ్. Yes. ఓకే, సో లక్ష్మీ పార్వతి అండ్ ఎన్టీఆర్ గారి మధ్య ఉన్న రిలేషన్ కూడా చూపించబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.